ఇక్కడ ఒకవైపున తెలంగాణ పోలీసులు ఇంకోవైపున ఆంధ్ర పోలీసులు అదొక సినిమా పిక్చరైజ్డ్ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి సరిహద్దులలో అనేది అదేదో భారత్ పాకిస్తాన్ తరహా వ్యవహారంలాగా ఇక్కడ వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ చెంబులోకి పట్టుకొచ్చేది లేదు ఇక్కడి నుంచి లేకపోతే తోడుకొచ్చుకునేది లేదు కరెంటు వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే ఆపగలిగేది లేదు అది లీగల్గా చేయగలిగేది కాకపోతే ఒక మొనాటమీ నుండి ఒక యాక్టివ్ పాలిటిక్స్ వైపుకి పోవడం కోసం జరిగినటువంటి ఒక పెద్ద డ్రామాటికల్ గేమ్ దాంట్లో పోలీసులు ఒక పావులు అటు వాళ్ళందరూ ఏదో ఇక్కడి నుంచి ఆంధ్ర వాళ్ళు వెళ్ళేదో ఇలాగేస్తున్నట్టు అటు వాళ్ళందరూ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి ఇక్కడ పెట్టకపోతే బాగోదు అన్నట్టు ఇటు పక్కన వీళ్ళు ఏముంటుంది అక్కడ నీళ్లుతో కరెంటుతో ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఆ నీళ్ళు ఇటుపోతాయి కొంచెం ఏమాత్రం రైతుల పట్ల ప్రేమ రైతు అంటే మా ఊరు రైతు మా రాష్ట్రం రైతు మా జిల్లా రైతు అని కాదు ఎవరైనా రైతు రైతే రైతు అనేటువంటి వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఏంటంటే కరెంటు ఉత్పత్తికి వాళ్ళ 100 రకాల మార్గాలు ఉన్నాయి కరెంటు కొనుక్కోవడానికి బట్ చొక్క నీరు వృధాగా పోతే కనుక దాని నుంచి వ్యవసాయం వృధా అయిపోయినట్టే అది తెలిసి కూడా కావాలని కరెంటు ప్రారంభించడం అన్నటువంటిది కావాలన్నటువంటిది తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఎత్తుగడ దానికి తెచ్చుకోవాలి ఇష్యూ అక్కడ హుజూరాబాద్ ఎన్నికల కోసం దాంతో జరిగిపోయినటువంటి సంఘటనలు ఇవన్నిటిని ఇక్కడి నుంచి వీళ్ళు విమర్శించుకుంటేదో కాలక్షేపం చేస్తున్నారు బట్ ఫస్ట్ ఇక్కడ ఆంధ్ర నేతలు ఈ రోజు వరకు రేపు వచ్చే ఇంకొక 3 ఏళ్ళే ఉంది మనకి మొత్తం 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఉండటానికి హక్కు ఉంది రెండు ఇరు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు దాన్ని ఉంచుకున్నామా వదిలేసుకున్నామన్నా తేల్చలేదు కాబట్టి అది మనదే మనకి హక్కు ఉన్నటువంటి విధంగానే ఉంటుంది రెండవది ఏంటి 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల షేరింగ్ జరగాలి అలాగే నిధులు దాదాపు 20-30 వేల కోట్ల రూపాయల నిధులు దాకా కూడా షేరింగ్ జరగాల్సి వివిధ బ్యాంక్ అకౌంట్స్ ఈ రోజు వరకు అది అప్పుడప్పుడు తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడు జగన్ గారు మాట్లాడతారు వైసీపీ పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు మాట్లాడతారు బట్ ఇద్దరూ కూడా ఈ రాష్ట్రం కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి తీరాలి ఎందుకంటే విభజన చట్టం ప్రకారమే ఆస్తుల పంపకం అనేది జరగాల్సి ఉంది అందులో జనాభా దామాషా పద్ధతి ప్రకారం జరగాలని అక్కడ ఈ హక్కును వదిలేసుకుంటున్నాం దానివల్ల 100 కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ కోల్పోతున్నాం నాయకుల ఆస్తులు కాపాడటానికి మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళు మన అధికార పక్షాలోళ్ళు మన ప్రతిపక్షాలోళ్ళు మన ఎమ్మెల్యేలు మన పార్టీల నేతలని కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాష్ట్రానికి రావాల్సిన 100 కోట్ల రూపాయల నిధులని వదిలేస్తున్నారు 3 ఏళ్ళు అయిపోతే ఇక ఆ తర్వాత అడగడానికి ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం